మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మన వరదొచ్చిందండి మొత్తం ఆ ఏరియాండి, మొత్తం 2 గేట్లు 3 గేట్లు ఎత్తేయడండి. ఎత్తే ఇంకలాగ ఆపుదాం అనుకున్నాండి, మా ప్రయత్నం చేయకపోయాం. రైతులు అందరూ కుర్రలు వచ్చామండి, ప్రయత్నం చేయలేకపోయామండి. రైతుకి ఒక 30-35 వేలు కానీ 40 వేలు చిత్తుందండి. చిత్తి గడి ఎత్తడండి, మాతాలు చేస్తే 12 బత్తలు మాతండి. పెట్టుబడి 30 వేలు పెట్టేసి ఉన్నామండి. ఇప్పుడు రైతుకు 36 వేలు చిత్తి ఇచ్చేసామండి. ఇంకా మాకు నా మట్టుకు నేను 5 ఎకరాల భూమి చేస్తానండి. ఏం చెయ్యాలో పైత్యం లేదండి నాకు. ఏమైంది? కుళ్ళిపోయిందండి. ఇంకా చేను చేసామండి, ఇదిగోండి కుళ్ళిపోయిందండి. ఇంకా బాగా దాడుంగుందండి. ఇసుక మేటలు వేసిందండి భూములు. ప్రతి ఒక్కరికి ఒక ఇంచుమించులో ఒక 5 ఎకరాలు బోర్ వేసిందండి. ఇంకేమి లేవండి దుప్పులు. మళ్ళీ ఇసుకే బొండి ఇసుకండి, ఇసుక కాదండి అది బొండి ఇసుకండి. రైతుకు ఉపయోగించిందని మళ్ళీ గండికే కడతారంటారు. గండికి కడితేనే ఉపయోగించదండి. ఇసుక అమ్ముకున్నా మళ్ళీ గండి కట్టాలి కదండి. ఆ ఇసుక ఏం కదండి బొండి ఇసుకండి. అది రైతుల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందండి. వచ్చి ఏడ్చిపోతారండి. ఏరోడు గురించి అండి, మాకు మేము కారణం ఏరోడు గురించి అండి. 10 వేలు ఇస్తానంటారండి. కౌలు రైతుకు రాదండి, రైతులకు వస్తుందండి. రైతులు దయతోటి ఇవ్వచ్చండి, ఇవ్వకపోవచ్చు. అది రైతు ఇస్తారండి, ఇవ్వకపోవచ్చు. దానికి మనమే సరే 10 వేలు ఏం సరిపోద్ది అండి. ఊడిపోలకు రాదండి 10 వేలు, ఊడిపోలకు రాదండి 10 వేలు. ఏమి మొత్తం నష్టపోయిందండి. మళ్ళీ పోతే ఏదో 10 బత్తలు 5 బత్తలు అవుతుందండి. అది రాదండి. మరి ఏమి చెప్పలేమండి. గండి కట్టాలా? మళ్ళీ ఇంకా 10వ నెల ఉందండి. ఇంకా అయిపోలేదు కదండి. ఇంకా 2 నెలలు వర్షాలు ఉన్నాయండి. ఈ పరిస్థితి ఎలాగుంటుందో ఏమో అండి. తీవ్రకి మనకి పరిస్థితి మాత్రం చాలా, రైతుకి మాత్రం ఏమీ లేదండి. గడ్డి ఇదిగా గడ్డి మెట్టేసానండి. గడ్డి కుళ్ళిపోయిందండి 5 ఎకరాల. పశువులకి ఏమీ లేదండి. ఇంకా ఇదే ఆధారం నాకు. ఇక్కడ ఇక్కడే చేస్తారా, నీటి అతలో చేస్తారండి. ఏమీ లేదండి. గడ్డి మెట్టి ఇదే ఎదుగుంటే ఈ పెడతాను అండి. అక్కడ గడ్డి మెట్టి నాదండి, కుళ్ళిపోయిందండి. పశువులకి ఏమో లేదండి. దానాలు బత్తలు ఇస్తారంటారండి. పొయ్యి వాళ్ళకి ఇవ్వరండి. రైతుల ద్వారాగా రాజకీయం ద్వారాగా చేసుకుంటారండి. ఇంకా రాజకీయం అండి. వాళ్ళు చెప్పినట్టు ఆలకించిన వాళ్ళకి ఇస్తారండి. పోయిన వాళ్ళకి ఒరిజినల్గా పోయిన వాళ్ళకి ఎవరండి? పాపే కొయ్యా ఎర్రబాబు అండి, రాపత్తి అండి. యాదవలం గొడవలు కుర్ర చెప్తానండి. దీనికి దబ్బులు ఏమి రావట్లేదండి. మొత్తం మునిగిపోయింది శుభ్రంగానే. ఇది ఎలా ఉందండి? బలి గండి కూడేసి శుభ్రం, నీరు శుభ్రం మునిగిపోయింది, పంట పోయింది. దీనికి పరిష్కారం ఏం చేస్తారో చేయండి. అంతే, మీ కౌలు రైతండి. మేము ఉంటుందండి. ఒక ఎకరం ఎంత ఉంటుంది? 1 ఎకరం 5 ఒక 5 ఎకరం భూమి చేస్తున్నాం. అంటుందండి. మరి మనకి ఎక్కలేదండి. మరి ఇంత గండి కొట్టేసింది, ఇంత చేసిందండి. ఇది 10 వేలు మనకు 10 వేలు కూడా ఎత్తలేదండి. మనకి ఏమి రాయలేదండి దీనికైతే ఏమి రాయలేదు. అందరూ ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కలేదండి సార్. మరి ఎక్కడ నుండి దీనికి ఏం చేయకపోతే ఎలాగండి? మరి దీని మరికి మరి ఆ 10 వేలు కూడా మనకు రావండి. ఇప్పుడు మరి ఆ 10 వేలు కూడా ఇవ్వకపోతే మరి పెట్టిన పెట్టుబడి ఎలా తెస్తామండి? ఇది మేటు కూడా పోయిందండి. అది ఈ గండి కూడేసి ఈ మట్టి తీయాలి, ఎన్ని తీయాలండి? మరి అన్నీ కూడా రాకపోతే ఎలా చేస్తారండి? అయ్యి ఈ గండి కొట్టేసింది, ఈ మట్టి తీయాలా? ఇవన్నీ ఎవడ చేస్తారండి? మరి మట్టి అవుతుంది 10 వేల మీట్లు గీట్లు అన్నీ కూడేసి. అవునా? ఒక 10 దానికి అవుతుంది 20 వేలు. ఎంతో ఈ గండి మట్టి వేయాలండి. మిగిలినది మళ్ళీ సోగ చేయాలా? దాని మొత్తం మీద 20 వేలు అవుతుంది. మరి దానికి ఏదో ఇప్పుడు అందరికి వేసినట్టే మనకు 10 వేల రూపాయలు వేయాలి కదా సార్. సో మొత్తానికి ఏమి రావట్లేదండి మనకి. ఏ రూపాయి కూడా ఎత్తలేదు సార్. ఎన్న సుబ్బారావు అండి, మాది రాపత్తి అండి.